अपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहो वायुपुत्रो महाबल रमेष्टः पल्गुनशकः पिंगाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नमानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्यु भयो नास्ति सर्वत्र विजयी भवेत् यत्र यत्र रघुनाद कीर्तनम् तत्र तत्र कृतमस्तकांजलि बाष्पवारि परिपूर्णलोचनो मारुतिं नमत राक्षसांतकम् पंपा सरसु समीपमंदुना ऋष्यमूकमुनु पर्वतमु गलदु पंपा सरसु समीपमंदुना ऋष्यमूकमुनु पर्वतमु गलदु सुग्रीवुडनु वानरोत्तमुडु आ गिरिपै वसिंचुचुन्नाडु सुग्रीवुडनु వానరోత్తముడు ఆ గిరిపై వసించుచున్నాడు అతడు మహాబలుడు సత్యవంతుడు సూర్యుని తనయుడు ప్రతిభావంతుడు అతడు మహాబలుడు సత్యవంతుడు సూర్యుని తనయుడు ప్రతిభావంతుడు అనిక బంధుడు దివ్య రూపుడై రామునితో పల్కె కాంతిమంతుడై శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ రామా నువ్వు అదే దిశగా వెళ్తే ఋష్యమూక పర్వతం మీద నీలాగే కష్టాల్లో ఉన్నటువంటి సుగ్రీవుడి యొక్క స్నేహం నీకు ఉభయతారకంగా అవుతుంది నీ వల్ల అతనికి మేలు అతని వల్ల నీకు విజయము రెండు వరిస్తాయి అని మార్గనిర్దేశకం చేస్తున్నాడు అక్కడ వాలి సుగ్రీవులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు వాలి అతి బలవంతుడు సుగ్రీవుడి యొక్క అన్నగారు తను తన తమ్ముణ్ణి అక్కడ కిష్కింద నుంచి తరిమేసి తన భార్యను అపహరించి రావణాసుడు ఏ రకంగా తమరి యొక్క భార్యను అపహరించి తీసుకెళ్ళిపోయాడో సుగ్రీవుడి యొక్క భార్యను అపహరించి వాలి కూడా అధర్మంగా ప్రవర్తిస్తున్నటువంటి అతని వాలిని సంహరించు సుగ్రీవుని రాజు చేయి నీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చలరేగెతగవులు వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చలరేగెతగవులు సుగ్రీవుని వాలి పారద్రోలెను
తమ్ముని భార్యను తాను హరించెను సుగ్రీవుని వాలి పారద్రోలెను తమ్ముని భార్యను తాను హరించెను సుగ్రీవుడాడి పారిపోయెను ఋషముఖమును దాగి ఉండెను సుగ్రీవుడాడి పారిపోయెను ఋషముఖమున దాగి ఉండెను అనిక బంధుడు దివ్య రూపుడై అనిక బంధుడు దివ్య రూపుడై రామునితో పల్కె కాంతిమంతుడై శ్రీ హనుమాను గురుదేవుడు గాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నీవలనే సుగ్రీవుడు కూడా భార్యను పోగొట్టు కొనియున్నాడు నీవలనే సుగ్రీవుడు కూడా భార్యను పోగొట్టు కొనియున్నాడు ఒకే రీతి కష్టాలు పాలైన వారికి శుభమగు స్నేహితులైన ఒకే రీతి కష్టాల పాలైన వారికి శుభమగు స్నేహితులైన ఆ విధముగా మీ ఇరువురి స్నేహము ఉభయ తారకము శ్రేయస్కరము ఆ విధముగా మీ ఇరువురి స్నేహము ఉభయ తారకము శ్రేయస్కరము అనిక బంధుడు దివ్య రూపుడై అనిక బంధుడు దివ్య రూపుడై రామునితో పల్కె కాంతిమంతుడై శ్రీ హనుమాను గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కబంధుడు నిజ రూపాన్ని దాల్చి ఇంకా సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఏమంటున్నాడంటే రామా నీవు వేగమే పోము సుగ్రీవు నీతో స్నేహము చేయుము రామా నీవు వేగమే పోము సుగ్రీవు నీతో స్నేహము చేయుము అతడు వీరుడు కామరూపుడు అసుర రహస్యములు తెలిసినవాడు అతడు వీరుడు కామరూపుడు అసుర రహస్యములు తెలిసినవాడు రాక్షసులను సంహరించగలడు సీతను నీకు సమర్పించగలడు రాక్షసులను సంహరించగలడు సీతను నీకు సమర్పించగలడు అనిక బంధుడు నిజ రూపమున వెడలిపోయను గగన మార్గమున శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ చేయవలసినవి ఏమేమి చేయాలో ఎలా జరగవలసిన ఉన్నాయో అవన్నీ ఏదో రకంగా జరుగుతూనే ఉంటుంది. ధైర్యంగా నువ్వు అదే మార్గంలో ప్రయాణించు, నీకు విజయం కలుగుతుందని విజయ రహస్యాలు తెలియజేసి ఆ కబంధుడు దివ్య రూపుడై మళ్ళీ ఊర్ధ్వలోకాల్లో ప్రయాణించాడు. రామలక్ష్మణులిద్దరూ పంపా సరస్సు చేరటానికి, అలాగే పరమ పావనమైనటువంటి మత్తంగ ముని యొక్క ఆశ్రమాన్ని దర్శించడానికి ఎంతో ఉత్సాహంతో ప్రయాణం ప్రారంభించారు. ఏమేమి చూసుకుంటూ వెళ్తున్నారో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
అంతట రామ లక్ష్మణులు ఇరువురు పశ్చిమ దిశగా పయనించినారు అంతట రామ లక్ష్మణులు ఇరువురు పశ్చిమ దిశగా పయనించినారు పంపా సరసు చేరుకొనినారు ప్రకృతి శోభలు తిలకించినారు పంపా సరసు చేరుకొనినారు ప్రకృతి శోభలు తిలకించినారు కలువలు తామరలు కోకోలలుగా విరిసి ఉండెను కనుల పండుగా కలువలు తామరలు కోకోలలుగా విరిసి ఉండెను కనుల పండుగా హంసలు ప్లవములు తీయ తీయగా హంసలు ప్లవములు తీయ తీయగా పూయుచుండెను వీణుల విందుగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా సెలయేర్లు గుట్టలు వనాలు ఇవన్నీ దాటుకుంటూ మత్తంగముని ఆశ్రమం చేరుకోగానే ఆ శబరి ఆశ్రమంలో ఉన్నది రామలక్ష్మణుల యొక్క మరి ఆగమనాన్ని తెలుసుకున్నటువంటి ఆ శబరి ఎంతో ఆనందంతో రామలక్ష్మణులు ఇద్దరిని స్వాగతం పలికింది, ఆతిథ్యం ఇచ్చింది, సేవలు చేసింది, పాదపూజలు రామా నువ్వు వస్తావు నన్ను కరుణిస్తావని ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నాను, ఈనాటికి నా కోరిక నెరవేరుతుంది కదా, నువ్వు ఖచ్చితంగా వస్తావని మా గురుదేవులు ఎప్పుడో తెలియజేశారు అని చక్కటి పండినటువంటి పళ్ళు అవన్నీ సేకరించి మృదుమధురంగా ఉండేటువంటి పళ్ళన్నీ భక్తిగా ఆ శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి సేవించుకుంటోంది శబరి. ఏ రకంగా అందుండి వెడలే రామలక్ష్మణులు సమీపించిరి శబరి ఆశ్రమము అందుండి వెడలి రామలక్ష్మణులు సమీపించిరి శబరి ఆశ్రమము రామలక్ష్మణుల శబరి కనుగొని యథావిధి పూజించేవారిని రామలక్ష్మణుల శబరి కనుగొని యథావిధి పూజించేవారిని బాగుగా పండిన మధుర ఫలములను ఏరి ఏరి మరి వారి కొసగెను బాగుగా పండిన మధుర ఫలములను ఏరి ఏరి మరి వారి కొసగెను ఆ ఫలములను రామలక్ష్మణులు ఆస్వాదించిరి ఎంతో ప్రీతిగా. ఆ రామలక్ష్మణులిద్దరూ తృప్తిగా ఆ ఫలాన్ని స్వీకరించిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మత్తంగముని ఆశ్రమం యొక్క గొప్పతనాన్ని మహిమల్ని స్వయంగా ఆ శబరే వాళ్ళందరికీ వివరించి చూపిస్తోంది. ఎంత గొప్ప ఆశ్రమం అంటే శ్రీరామా నీవు ఇటువత్తునని నను కరుణించి మోక్షమిత్తువని శ్రీరామా నీవు ఇటువత్తువని నను కరుణించి మోక్షమిత్తువని నా గురువులు మత్తంగుని శిష్యులు నాకే నాడో తెలిపియుండిరి నా గురువులు మత్తంగుని శిష్యులు నాకే నాడో తెలిపియుండిరి చిత్రకూటమును నీవు చేరుతరి నా గురువులు పరలోకమే గిరి చిత్రకూటమును నీవు చేరుతరి నా గురువులు పరలోకమే గిరి అని శబరి చూపించె రామునకు అని శబరి చూపించె రామునకు మత్తంగముని
ఆశ్రమ వింతలు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రామా ఇది సామాన్యమైనటువంటి ప్రాంగణం కాదు చాలా మహిమాన్వితమైనటువంటి ఎన్ని మహిమలు ఉన్నాయో ఇక్కడ నువ్వే స్వయంగా తెలుసుకో అని ఆ శబరి రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకెళ్తోంది ఏమంటుందంటే విశ్రుతమైన మతంగవనమిది మృగపక్షులతో నిండి ఉన్నది విశ్రుతమైన మతంగవనమది మృగపక్షులతో నిండి ఉన్నది వార్ధక్యము చే ఇట నా గురువులు వణుకు చేతులతో చేసిరి పూజలు వార్ధక్యము చే ఇట నా గురువులు వణుకు చేతులతో చేసిరి పూజలు వారి మహిమల చే ఈనాటికివి నాటి పుష్పములు వాడకున్నవి వారి మహిమలు చే ఈనాటికివి నాటి పుష్పములు వాడకున్నవి అని శబరి చూపించే రామునకు అని శబరి చూపించే రామునకు మత్తంగముని ఆశ్రమ వింతలు శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఏనాడో చేసినటువంటివి ఏనాడో సమర్పించినటువంటి పుష్పాలు ఇప్పుడు కూడా చూడు వాడకుండా ఎంత చక్కగా ఉన్నాయో అంతేకాకుండా ఈ భూప్రపంచం మీద ఎన్నెన్ని తీర్థాలు ఉన్నాయో అవన్నీ మంత్రమహిమల చేత ఇక్కడికి రప్పించాడు మా గురుదేవుడు ఏమిటా తీర్థములు మంత్రశక్తి చేనా గురుదేవులు ఆహ్వానించిరి పుణ్యతీర్థములు మంత్రశక్తి చేనా గురుదేవులు ఆహ్వానించిరి పుణ్యతీర్థములు ఇటకు ఋత్విజులు రావించుకొని నిర్వహించిరి బహుయజ్ఞములు ఇటకు ఋత్విజుల రావించుకొని నిర్వహించిరి బహుయజ్ఞములు వారి మహిమచే ఈనాటికి నాటి వేదికలు వెలుగుచున్నవి వారి మహిమచే ఈనాటికి నాటి వేదికలు వెలుగుచున్నవి అని శబరి చూపించే రామునకు అని శబరి చూపించే రామునకు మత్తంగముని ఆశ్రమ వింతలు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఈ భూప్రపంచంలో ఈ విశ్వంలో ఎన్నెన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి రామా అంతేకాకుండా అలనాడు చేసినటువంటి యజ్ఞం యొక్క జ్వాలలు ఈనాటికి కూడా అదే తేజస్సుతో ఉన్నాయి చూడు ఎక్కడా తేజస్సు తరగలేదు అంటే మత్తంగముని యొక్క శక్తి చూడు నీకే తెలుస్తుంది అంతేకాకుండా అలనాడు స్నానం చేసి ఉతికినటువంటి బట్టలు ఆరవేసుకుంటే ఈనాటికి కూడా ఆ తడి అలాగే ఉన్నది ఆరలేదు చూడు అది మత్తంగముని ఆశ్రమం యొక్క గొప్పతనం అని నువ్వే స్వయంగా తెలుసుకొని చూపిస్తోంది ఏమంటుందంటే తపోబలము చేనా గురుదేవులు రావించిరి సప్త సముద్రములు తపోబలము చేనా గురుదేవులు రావించిరి సప్త సముద్రములు మంత్రమహిమలచే మంత్రవేత్తలు ఆహ్వానించిరి గంగా జలములు మంత్రమహిమలచే మంత్రవేత్తలు ఆహ్వానించిరి గంగా జలములు స్నానము చేసి ఆరవేసినవి వల్కలు నేటికి తడిగా ఉన్నవి
స్నానము చేసి ఆరవేసినవి వల్కలు నేటికి తడిగా ఉన్నవి అని శబరి చూపించే రామునకు అని శబరి చూపించే రామునకు మత్తంగముని ఆశ్రమ వింతలు. ఆ రకంగా మత్తంగముని ఆశ్రమ యొక్క వింతలు అద్భుతాలు మహిమలు అన్నీ తెలియజేసి చూపించి రామా ఎన్నో ఏళ్ల నుంచి నీ దర్శనార్థం గురించి ఎదురు చూసా, నేటికి నా జన్మ తరించింది, ఇంకా నేను నా గురుదేవులు సేవ చేసుకోవడానికి వెళ్ళిపోవాలి, సెలవి నాకు మోక్షాన్ని ప్రసాదించని బొటని వేలు భూమి మీద రాచింది, అగ్ని ప్రజ్వలింపజేసుకుంది, స్వయంగా తనను తాను దహించుకుంది, ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయింది. కాంతి రూపంతో వెళుతున్నటువంటి ఆ శబరిని చూశారు. తర్వాత తన తండ్రికి తర్పణాలు ఇచ్చుకుని ఆ పుణ్యతీర్థంలో తర్పణాలు ఇచ్చి ఋషిముఖ పర్వతం వైపు తన ప్రయాణం ప్రారంభించాడు రామలక్ష్మణులు ఇరువురు. ఏ రకంగా మరి ఆ శబరి నిష్క్రమించిందో ఏ రకంగా చూశారో తెలుసుకుందాం. మత్తంగాశ్రమము మహిమలన్నీ రామలక్ష్మణులకు చూపించుకొని మత్తంగాశ్రమము మహిమలన్నీ రామలక్ష్మణులకు చూపించుకొని ఏ మునులకు తను సేవలు చేసెనో ఆ మునులను తను చేరవలెనని ఏ మునులకు తను సేవలు చేసెను ఆ మునులను తను చేరవలెనని రామచంద్రుని అనుమతి గైకొని అగ్నిజొచ్చి తను తనువును వేల్చుకొని రామచంద్రుని అనుమతి గైకొని అగ్నిజొచ్చి తన తను వేల్చుకొని కాంతులు మెరయగా దివ్య రూపముగొని కాంతులు మెరయగా దివ్య రూపుగొని గగన మార్గమున దివికే శబరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణులు అచ్చరు వందిరి శబరి నిష్క్రమము కనులారగని రామలక్ష్మణులు అచ్చరు వందిరి శబరి నిష్క్రమము కనులారగని సప్త సముద్రముల తీర్థములాడి పితృదేవతలకు తర్పణములిడి సప్త సముద్రముల తీర్థములాడి పితృదేవతలకు తర్పణములిడి ఊహించని ఉత్సాహము పొందిరి ఋష్యమూకమునకు బయలుదేరి ఊహించని ఉత్సాహము పొందిరి ఋష్యమూకమునకు బయలుదేరి వానరేంద్రుని సుగ్రీవుని కనుగొని వానరేంద్రుని సుగ్రీవుని కనుగొని ఇప్పుగనయ్యము నెరవేర్చవలనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీత రామ కథ.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మంగళహారతి గును హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమోవనంత నీవేయల్త శ్రీ హనుమంత ఆ సుఖినో భవంతు లోకా సమస్తః సుఖినో భవంతు ఓం శాంతి 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 హరి ఓం.